హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. తిరుమలలో చిరుతదారిలో చిన్నారి ప్రాణాలు పోయిన తర్వాత టీటీడీ వాళ్ళు భక్తుల యొక్క వాళ్ళ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి పర్యటకునికి ఒక కర్రను అందించారన్నమాట. అయితే దీనిపైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది. అంటే కర్రస్ ఏం చేయాలి, పులొస్తే దాన్ని కొట్టి తరిమేయాలా, అసలు ఈ కర్ర ద్వారా పుల్ నుంచి ఎలా రక్షించుకోగలం అని ప్రశ్నలు వేస్తున్నారు. సో దీనిపైన అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వాళ్ళు, దీనిపైన మీ ఒపీనియన్? యాక్చువల్గా కర్ర ఇచ్చేసరికి అంటే వీళ్ళు ఏదో చేస్తారు, ఏదో చేస్తారు, ఫెన్సింగ్ వేస్తారు, ఇంకోటి చేస్తారు అనుకుంటే ఆ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఒక కర్ర ఇస్తున్నామని చెప్పాడు. ఆయన ఇంకా వేరే విషయాలు కూడా చెప్పారు, కానీ ఇది ఫోకస్ అయ్యింది. సో అందరికీ కర్ర ఇస్తే సరిపోతుందా, కర్రతో భక్తుల్ని ఫైట్ చేయమంటారా, పులితో? అది ఏంటంటే అది మోటివేట్ సడన్గా అటాక్ చేస్తే కర్ర పెట్టుకొని ఏం చేస్తారు అని రకరకాలుగా ట్రోలింగ్ జరుగుతుంది. అసలు వాళ్ళు చేపట్టిన చర్యల్లో కర్ర ఒకటి తప్ప కర్రే మొత్తం కాదు. అంటే వాళ్ళు ఏమేమి చేపట్టారంటే, ఒకటి పిల్లల్ని 2 గంటల లోపలే బయలుదేరాలి, అంటే 6 గంటల తర్వాత తిరుమలలోకి పిల్లల్ని అలో చేయరు నడకదారిలో, అది ఒక అంశము. రెండోది, ఇంతకుముందు 50 మందిని గుంపుగా పంపిస్తే ఇప్పుడు 100 మందిని గుంపుగా పంపిస్తున్నారు. తర్వాత పిల్లలకి ట్యాగ్స్ వేస్తున్నారు. తర్వాత 2 మీటర్లకి 3 మీటర్లకి ఒక గార్డుని ఉంచుతున్నారు, ఫుడ్ ఇద్దని చెప్పారు. ఇట్లాంటి కొన్ని చర్యలు తీసుకున్నారు. కొద్దిగా టైం తీసుకొని ఒక వైల్డ్ అవుట్పోస్ట్ కూడా అక్కడ పెడుతున్నారు. దాంట్లో ఏంటంటే కెమెరాలు ఫిక్స్ చేసి కెమెరా ట్రాప్స్ అంటారు, అంటే అవి ఎక్కడెక్కడ యానిమల్స్ ఏ యానిమల్స్ తిరుగుతున్నా ఇవన్నీ కూడా లైవ్లో కనబడేట్గా ప్లాన్ చేసుకొని 24 అవర్స్ మానిటరింగ్ చేస్తారు. అట్లాగే ఒక 500 సీసీటీవీలు పెడుతున్నారు, ఫ్లడ్ లైట్లు పెడుతున్నారు, ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీటితో పాటు ప్రతి భక్తునికి కూడా ఒక కర్ర ఇస్తున్నారు. ఈ కర్ర వల్ల అసలు ఉపయోగం ఉందా? కర్రతో ఒకవేళ ఈ పులి, పులి అంటే ఇక్కడ లెపార్డ్ చిరుత అనమాట, ఈ చిరుత వచ్చినప్పుడు కర్రతో ఏం చేయాలి అన్న విషయాల్ని ఈ గురించి మనం మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా నేను దీని మీద అంటే నేను ఎప్పటి నుంచో జిమ్ కార్బెట్ నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు అనమాట. ముఖ్యంగా జంగిల్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. జిమ్ కార్బెట్ మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ దీంట్లో కల్నల్గా పనిచేశారు. తర్వాత ఆయనకు ముందు నుంచి హంటింగ్ బాగా ఇష్టం అనమాట. అలాగే ఆయన మ్యాన్ ఈటర్స్ని హంట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ ఏరియాలో అక్కడంతా కూడా మ్యానేటర్స్ని చంపడంలో ఆయన బాగా, మ్యానేటర్స్ అంటే పులి మనుషుల్ని తినే అలవాటు ఆయన, వాటిని చంపడం అనమాట, వాటిని మ్యానేటర్ అంటారు. సో ఈ మ్యానేటర్స్ అక్కడ 200 మందిని 100 మందిని 150 మందిని అలా చంపిన మ్యానేటర్స్ని ఈయన వేటాడాడు. ఒక్కొక్కసారి ఒంటరిగా కూడా ఆయన వేటాడాడు. ఆయన అనుభవాలు అన్నింటినీ ఆయన చాలా పుస్తకాలు రాశాడు. మ్యానేటింగ్ టైగర్స్ ఆఫ్ కుమియోన్ అని, మ్యానేటింగ్ లెపర్డ్స్ అని, మ్యానేటింగ్ సిరీస్, ఇట్లా చాలా రాశారు ఆయన. జిమ్ కార్బెట్ ఆయన ఎంత పాపులర్ అంటే ఆయన పేరుతో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, పులుల అభయారణ్యానికి కూడా ఆయన పేరు పెట్టారు. ఆయన ఒకరు. రెండోది కెన్నెత్ అండర్సన్ అని, మన సికింద్రాబాద్లో పుట్టాడు ఆయన. ఆయన సౌత్ ఇండియాలో అంటే ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక బార్డర్స్లో కావచ్చు, ఆయన కూడా హంటింగ్ చేశారు. ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. దాన్ని బేస్ చేసుకొని కన్నడలో పూర్ణచంద్ర తేజస్వని ఆయన కాడు కథగలు అని, అడవికి సంబంధించిన కాడు మత్తు కౌర్య ఇలాంటి బుక్స్ అవి రాశారు. నేను కన్నడ నాకు వచ్చి కాబట్టి నేను పూర్ణచంద్ర తేజస్వి పుస్తకాలు కూడా చదివాను. ఇక తెలుగులో అల్లం శేషగిరి రావు అని వేట కథలు ఆయన రాశారు. ఆయన కూడా ఒక ఇట్లా మ్యానేటింగ్ టైగర్ మీద ఒక కథ రాశారు. సో ఇలా వీళ్ళు ఏంటంటే వేటగాళ్ళు కమ్ రైటర్స్, వాళ్ళు ప్రత్యక్ష అనుభవాల్ని రాశారు. సో మనకి ముఖ్యంగా జిమ్ కార్బెట్ గురించి చెప్పుకున్నప్పుడు జిమ్ కార్బెట్ ఈ కర్ర గురించి కూడా చెప్పాడు. అక్కడ ఉత్తరాఖండ్లో అడవి దగ్గర ఉన్న రైతులు ఇది యూజ్ చేస్తారన్నమాట. అంటే అడవిలోకి వాళ్ళు వెళ్లాల్సి వచ్చినప్పుడు కర్ర కంపల్సరీ తీసుకెళ్తారు వాళ్ళు, అది తీసుకెళ్ళడం మంచిదని జిమ్ కార్బెట్ చెప్పాడు. అంటే మామూలుగా చిరుత కానీ లేదా పులి కానీ ఏంటంటే జనరల్గా అది 4-లెగ్డ్ యానిమల్స్ని అటాక్ చేస్తుంది, 2-లెగ్డ్ యానిమల్స్ని చేయదు. జనరల్గా అది 4-లెగ్డ్ యానిమల్స్ మీదనే అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే 2-లెగ్డ్ యానిమల్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ మీద ఎప్పుడు చేస్తుందంటే పులి వేటాడలేనప్పుడు, దానికి ఏదన్నా గాయం అయిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు,
అది ఎందుకంటే జంతువుల్ని వేటాడాలంటే చాలా శక్తి ఉండాలి, స్పీడ్ ఉండాలి, అవి కూడా గమ్మున ఉండవు కదా, అవి కూడా ఫైట్ చేస్తాయి, అవి కూడా పరిగెత్తాయి, అవన్నీ చేయాలి. వాటి అన్నిటికంటే మనిషి వీక్, మనిషి అంత అడవిలో వేగంగా పరిగెత్తలేడు, ఫైట్ చేయలేడు, కాబట్టి మనిషి వీక్ అన్నమాట. సో గాయపడినప్పుడు లేకపోతే ఏజ్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు మాత్రమే మనుషుల్ని అటాక్ చేస్తాయి. ఆయన అనుభవంలో కూడా చాలా 100 మందిని చంపిన మేనేటర్స్ ఇలాంటివి చూసినప్పుడు ఆ పళ్ళు పోవడం, అంటే పళ్ళు గట్టిగా లేకపోవడం, ఏదైనా గాయం తగలడం, లేకపోతే బాడీలో ఏదైనా గాయం తగలడం, ఇలాంటి పులులే ఆయన చూశారు. అందుకని ఆయన ఏం చెప్తారంటే గాయపడినవి, శక్తి లేనివి మాత్రమే మనుషుల ఇది అవుతాయి. ఒకసారి మనిషి బ్లడ్ చూస్తే మాత్రం తర్వాత మనిషినే తినాలని అది అనుకుంటుంది అనేది ఆయన చెప్పింది. అందుకని మనుషులు ఏంటంటే మూడుగానే ఉంటాయి, కర్ర కూడా ఉంటే అప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది 3-legged అనేది దానికి ఎప్పుడు చూడలేదు. సో 2-legged 4-legged అనేది మాత్రం దానికి ఐడియా ఉంటుంది. 3-legged ఉన్నప్పుడు అదేంటంటే అన్నోన్ అనిమల్స్ని వేటాడడానికి కొద్దిగా భయపడుతుంది, ఒకటి. రెండోది లార్జ్ అనిమల్స్ని వేటాడడానికి కూడా భయపడుతుంది. సో కర్ర మనం కానీ అది దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లా తిప్పడం అవన్నీ చేసి మనం లార్జ్ అన్నట్టుగా దానికి కనిపించేట్టుగా చేయాలన్నమాట. ఒకవేళ కర్ర లేకపోయినా చేతులతో తిప్పడం, మనం ఏదో పెద్ద అనిమల్ లాగా ఫీల్ అరవడం గట్టిగా, ఇవన్నీ చేస్తే కూడా పులి కొద్దిగా ఆలోచిస్తుంది, అటాక్ చేయి ఇమ్మీడియట్గా చేయదన్నమాట. మామూలుగా ఏదైనా పులి కానీ లేకపోతే చిరుత కానీ అటాక్ చేయడానికి దాదాపు మినిమం 2 hours ముందు అది అబ్జర్వ్ చేస్తుంది. మినిమం ఒక్కోసారి 2 days కూడా టైం తీసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసి అది ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, రిస్కులు ఉన్నాయని అసెస్ చేసి అప్పుడు అటాక్ చేస్తుంది. సో అందువల్ల ఇవన్నీ కానీ చేయగలిగితే అది భయపడుతుంది. సో ఆ రకంగా కర్ర ఇవ్వడం మంచి పనే. సో అయితే కర్రని వాళ్ళు వచ్చినప్పుడు భయపడి కర్ర పడేశారనుకో అది ఉపయోగం ఉండదు, నిలబడి కర్రను తిప్పడం ఆరవడం ఇవన్నీ చేయాలి. అది చేస్తే కొద్దిగా అది వెనకడుగేస్తుంది. సో ఆ రకంగా ఇంకా ఎక్కువ మంది ఉండి ఎక్కువ మంది కర్రలు తిప్పి అరిస్తే అది ఖచ్చితంగా పారిపోతుంది. సో అయితే జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే ఒక్కోసారి అది ప్యానిక్ అయిపోయి కూడా అటాక్ చేస్తాయి. చాలాసార్లు పులులు ఎట్లా అటాక్ చేస్తాయంటే అవి థ్రెటన్ ఫీల్ అయితే, వాటికి లైఫ్ థ్రెటన్ ఫీల్ అయినప్పుడు, జనరల్గా వైల్డ్ యానిమల్కి అన్నిటికి పాముతో సహా అన్నిటికీ లక్షణం ఉంటుంది, వాటి ప్రాణాలకి ఆపత్తు అనుకున్నప్పుడు అవి ఇన్స్టింక్టివల్గా అవి ఎదుటి వాళ్ళని అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఆ థ్రెట్ మనం క్రియేట్ చేయకూడదు వాటికి. సో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆ రకంగా కర్ర ఉపయోగం ఉంది అనేది కార్బెట్ కూడా చెప్పాడు. తర్వాత అన్ఫెమిలియర్ ఆబ్జెక్ట్ని అది అటాక్ చేయదు, ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్నే అటాక్ చేస్తుంది అన్నమాట. అందుకని ఫైర్ వేయడం కూడా అడవుల్లో మనం చాలామంది చెప్తారు, మనకు అందరికి కూడా తెలిసే, మనం ఎక్కడున్నా చుట్టూ నెగడు వేసుకోవడంతో చాలా జంతువులు కూడా రావడానికి భయపడతాయి, ఎందుకంటే ఫైర్ అంటే వాటికి కూడా భయం ఉంటుంది. అట్లాగే లార్జ్ గ్రూప్స్ ఉన్నా కూడా. రెండవది ఏంటంటే ఈ మధ్య కొంతమంది వేటగాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయపెట్టాలి అనుకుంటే లయన్ రోర్ అంటాం కదా, లయన్ గర్జిస్తుంది, సింహ గర్జన అంటే పులికి బాగా భయం, సింహ కానీ హైనా కూడా, చిరుతలకి హైనా అంటే కూడా భయం ఉంది. అందుకని వీళ్ళు హైనా సౌండ్స్, లయన్ రోరు ఇవి రికార్డ్ చేసి వాటికి యాంప్లిఫైర్ పెట్టి పెద్ద ఎత్తున వినిపిస్తే కూడా అది అక్కడ లయన్ ఉంది అనుకొని అది వేరే వైపుగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇట్లాంటి, అట్లాగే డ్రమ్స్ కొట్టడం, బెల్స్ కొట్టడం, ఇది యాక్చువల్గా ఏనుగుల కూడా కుప్పంలో నేను కూడా చూశాను. అక్కడ ఊరంతా డ్రమ్ ఇవి తప్పెట్లు అంటారు కదా, అవి కొడతారన్నమాట పెద్ద ఎత్తున, వాటి సౌండ్కి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇటువంటి చర్యలు ఇవి టెంపరీగా పనికొస్తాయి. బట్ ఇంకోటి ఏంటంటే భక్తుల్లో కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, కర్ర ఉంటే మనకు కూడా ముందు కాన్ఫిడెన్స్ ఉంటుంది, భయం కాకుండా మన దగ్గర కర్ర ఉంది, జనం ఉన్నాము అన్నప్పుడు వీళ్ళకి కూడా ధైర్యం వస్తుంది, ఒకడే ఉంటే భయం ఉంటుంది. సో అందుకని జనరల్గా అవి మామూలుగా అయితే మనుషులను అటాక్ చేయవు. నిజానికి తిరుమల నిన్న చెప్పాను నేను, బయోస్పియర్లో ఉంది అది, శేషాచలం బయోస్పియర్లో ఎన్క్లోజర్ తిరుమల అనేది. ఇక్కడ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్గా పులుల్ని డిక్లేర్ చేశారు, అంటే అంతరించిపోతున్నాయి. అందుకని మనం పులి దొరకగానే చంపేయాలనే ఆలోచన ఉండకూడదు, చంపడం అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్లో తప్ప చంపద్దు అనేది ఉందన్నమాట, చంపితే క్రైమ్ కూడా యాక్చువల్గా. అందుకని ఏంటంటే కర్ర ఇవ్వడం అనేది అనేక పనులలో అది కూడా ఒకటి, ఓన్లీ కర్ర ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకోలేదు,
వాళ్ళు ఇంకా రకరకాల ఆలోచిస్తున్నారు. ఫెన్సింగ్ ఐడియాని కూడా వాళ్ళు వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో వాళ్ళతో మాట్లాడుతున్నారు. రెండోది ఇంకొంతమంది ఏమో సొరంగం దవ్వేయండి కొండల నుంచి పైకి అని అంటున్నారు. ఇట్స్ నాట్ ఈజీ. ఇవన్నీ రేపు పొద్దున సొరంగం లేదన్నా ఫైర్ ఇంకోటి జరిగితే ఇంకా ఎక్కువ హ్యూమన్ లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంటే ఒకదానికి పరిష్కారం అనేది ఇంకొకటి ప్రమాదకరంగా మారకూడదు. అవన్నీ కూడా ఆలోచించి నిపుణులతో చర్చించి చేయాల్సిన పని. ఇదేంటంటే మనం ఒక ఏదన్నా ఒకటి జరిగినప్పుడు మన రకరకాల సలహాలు ఇచ్చేస్తారు మనుషులు. మనం ఇవ్వడం వేరు, ఎక్స్పర్ట్ ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి చేయాలి. ఏదేమైనా టీటీడి సీరియస్గానే తీసుకున్నట్టు కనబడుతుంది. టీటీడీ కానీ ఇట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఆ వైపుగా కర్ర కూడా ఒక మంచి పని అన్నమాట. కాకపోతే భక్తులకు కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, ఒకరే ఉండరు కాబట్టి ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అక్కడ కొంత చేయడం అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.